నెలల కిందట అనంతపురంలో వైసీపీనే లేదు. ఈ మాట అన్నది టీడీపీ నేత కాదు, వైసీపీ అనంతపురం ఇన్ఛార్జి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. హిందూపురంలో 6 రోజుల టూర్ పెట్టుకున్న ఆయన అక్కడ మీడియాతో మాట్లాడుతూ తమ అంతర్గత సర్వే గురించి చెప్పకనే చెప్పాల్సి వచ్చింది. 2-3 నెలల కిందట అనంతపురంలో వైసీపీ పార్టీనే లేదని, 2-3 సీట్లలో తప్ప ఎక్కడా పోటీ ఇచ్చే పరిస్థితే లేదు అన్నారు. ఇప్పుడు అభ్యర్థులను మార్చడంతో 2-3 స్థానాలు తప్ప అన్ని గెలుస్తామని కవర్ చేసుకున్నారు. అనంతపురంలో ఇంకా అభ్యర్థుల్ని మార్చలేదు, ఆ ప్రక్రియ సాగుతుంది. అయినా మార్చేసినట్లుగా వైసీపీ రాత మారిపోయినట్లు పెద్దిరెడ్డి అనుకుంటున్నారు. నిజానికి ప్రభుత్వంపై వ్యతిరేకత వస్తే కులాల పరంగా అభ్యర్థుల్ని నిలబెడితే గెలిచేస్తామని పెద్దిరెడ్డి ఎలా అనుకుంటున్నారో కాని ఓ నిజం మాత్రం ఆయన చెప్పారన్న వాదన వినిపిస్తోంది. అనంతపురం జిల్లాలో వైసీపీ తీవ్ర గడ్డు పరిస్థితి ఎదుర్కొంటోంది. 2014 ఎన్నికల్లో అనంతపురంలో టీడీపీ స్వీప్ చేస్తే 2019లో వైసీపీకి ఆ ఛాన్స్ దక్కింది. టీడీపీ అంతర్గత వివాదాల వల్ల ఎక్కువ సీట్లు కోల్పోతే వైసీపీ ఎమ్మెల్యేల అవినీతి, ప్రభుత్వ ఘోరాల వల్ల పూర్తిగా వెనుకబడిపోయింది. అయినా ఇప్పుడు బీసీ మహిళకు సీటిచ్చాం, ముస్లిం అభ్యర్థికి సీటిచ్చామని కబుర్లు చెప్పి తాము రేసులోకి వచ్చామని చెప్పుకునేందుకు మంత్రి పెద్దిరెడ్డి తాపత్రయపడుతున్నారు. మంత్రి పెద్దిరెడ్డి చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అనంతపురంలో వైసీపీకి ఛాన్సే లేదన్నది నిజమేనని, స్వయంగా సీఎం జగన్ పోటీ చేసినా పుంజుకునే అవకాశం లేదని అంటున్నారు. పతనం ప్రారంభమైన తర్వాత అది పాతాళంలోకి పోయేలా వైసీపీ వ్యవహార శైలి ఉందని, అభ్యర్థుల్ని మారిస్తే మరింత మైనస్ అవుతుంది కానీ ప్లస్ అయ్యే ఛాన్స్ లేదని అంటున్నారు. సీఐగా ఉద్యోగం చేసుకునే గోరెంట్ల మాధవ్ ను రాజకీయాల్లోకి తెచ్చిన జగన్ రెడ్డి 5 ఏళ్ల తర్వాత ఆయనను నిరుద్యోగిగా మార్చేశారు. గత ఎన్నికల్లో ఓడిపోయి ఉంటే బతిమాలుకునే అయినా తన ఉద్యోగం మళ్లీ తాను తెచ్చుకునేవారేమో, కానీ ఇప్పుడు 5 ఏళ్ల తర్వాత అటు ఆ ఉద్యోగం రాదు, ఇటు రాజకీయాల్లోనూ ఉండలేని పరిస్థితి. హిందూపురం ఎంపీ సీటును జగన్ రెడ్డి బీజేపీ నేత బి శ్రీరాములకు అమ్మేసుకున్నారు. కనీసం తనకు హిందూపురం అసెంబ్లీ సీట్ అయినా కేటాయించాలని కోరిన గోరెంట్ల మాధవ్ ను పట్టించుకోలేదు. జగన్ రెడ్డి కోసం జేసీ బ్రదర్స్ పైనే కాదు చంద్రబాబు పైన కారు కూతలు కూసిన గోరెంట్ల మాధవ్ చివరికి ఎవరికీ కాకుండా పోయారు. ఇప్పుడు ఆయనకు రాజకీయంగా నిలువ నీడలేదు. ఎందుకంటే అనంతపురంలో ఆయనకు నియోజకవర్గం అంటూ లేదు, ఏ నియోజకవర్గంలోనూ ఆయనను అడుగు పెట్టనీయరు. ఆయన సొంత జిల్లా కర్నూలు, అక్కడ పట్టించుకునేవారు ఉండరు. ఇప్పుడు రాజకీయంగా గోరెంట్ల మాధవ్ కు మరో అవకాశం జగన్ కల్పించే ఛాన్స్ లేదు. చివరికి ఆయన అటు ఇటు కాకుండా విఫల రాజకీయ నాయకుడిగా మిగిలిపోవలసి ఉంటుంది. ప్రభుత్వం మారితే గతంలో తాను చేసిన పనులకు తగ్గ శిక్షను అనుభవించడానికి రెడీగా ఉండాల్సి ఉంటుంది. అప్పుడు వైసీపీ కూడా కాపాడటానికి ముందుకు రాదు, ఎందుకంటే మాధవ్ కంటే ఎక్కువ కష్టాలు ఆ పార్టీని చుట్టుముడతాయి. మరి మీ పిల్లలు ఇంటర్మీడియట్ మరియు ఎంసెట్ చదువుతూ సబ్జెక్ట్స్ లో కన్ఫ్యూజ్ అవుతున్నారా? కాన్ఫిడెన్స్ లెవెల్ తక్కువగా ఉందా? రిపీటెడ్ మిస్టేక్స్ చేస్తున్నారా? అయితే మీకోసమే ఉంది రైజ్ యాప్, 1 lakh క్వశ్చన్ బ్యాంక్, పర్ఫార్మెన్స్ అనాలిసిస్, ఆన్లైన్ క్లాసెస్ బై ఎక్స్పర్ట్స్, ఇంకా మరెన్నో ఫీచర్స్ తో మీ ముందుకొచ్చింది రైజ్. రైజ్ ద పర్ఫెక్ట్ గైడ్. డిస్క్రిప్షన్ లో ఉన్న లింకును ఉపయోగించి సబ్స్క్రైబ్ అవ్వండి.